మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్లో ఖైదీలకు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమెన్ రైట్స్ జనరల్ సెక్రటరీ కత్తి వెంకన్న సబ్ జైల్ సూపరింటెండెంట్ గోపిరెడ్డికి తాగునీటి కోసం అవసరాలకు నిమిత్తం నూతన వాటర్ మోటార్ని అందజేశారు. తప్పు చేయకుండా వచ్చిన వాళ్ళు తప్పు చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి జైల్లో కొంత నీటి సౌకర్యం కరెక్ట్ నీళ్ళు ఎండాకాలం కాబట్టి అందట్లేదు కాబట్టి మన ఎంఆర్పిఎస్ నుండి మన అంబేద్కర్ కాలనీ నగర్ నుంచి అందరం కలిసి ఒక మోటారు యూనిట్గా వాళ్ళకు చల్లటి నీరు తాగడం కోసం బాయిల్ నుంచి లోపలికి పోవడం కోసం నేను మోటారు బహిష్కరించి వచ్చినాను. కాబట్టి ఆ జైల్లో కూడా అనుభవాలు ఏదైనా సుఖ అందరు సార్లు మమేకంగా అన్నదమ్ములేక అందరిని ఏ తప్పు చేసినా చేయకుండా అందరు వచ్చిన వాళ్ళకు కూడా మంచితనంతో మంచి మనస్తత్వంతో మానవత్వంతో చూస్తాను కాబట్టి మాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది లోపల. కాబట్టి ఈ ఎవరన్నా ఇంకేమన్నా జైలు నిత్య అవసర సరుకులు ఏదైనా ఉంటే ఇంకెవరైనా ఉన్నోళ్ళు చూడా వాళ్ళు కూడా ఏమైనా సమాలు ఉంటే బహిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి నమస్కారం తెలియజేస్తాను. చీరలు వెంకన్న గారు అంబేద్కర్ నగరం కాలనీ తరఫున మనకు ఎన్హెచ్పి సిఆర్ఎఫ్ఎంసీకి ఈరోజు జైలు అభివృద్ధి జరిగింది. ఈ సందర్భంగా మా జైల శాఖ తరఫున మరియు అధికారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇలా సబ్ జైలు సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ సార్ గారికి, అదేవిధంగా జైలు వెంకన్న గారు శిక్షణ సంస్థ తరఫున జైలుకు డొనేట్ చేయడం జరిగింది. ఆ జైల్లో ఉన్న ఖైదీల అవసరాల నిమిత్తము ఈ వాటర్ని ఈ వాటర్ పంప్ సెట్ని మనం బాయించి జైలు ఖైదీలకు వాటర్ని తీసుకోవడానికి ఉపయోగిస్తాము. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ శిక్షణ సంస్థకు మరియు వాళ్ళ బృందానికి ధన్యవాదాలు. అంబేద్కర్ కాలనీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ.